ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా అడోబ్ సీసీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలిమెంట్ త్రీడీ క్లాసెస్లో సిక్స్త్ క్లాస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకు ముందు క్లాస్లో మనం ఎలిమెంట్ త్రీడీలో గ్రూప్స్ అండ్ లేయర్స్ గురించి చూసాం. ఈరోజు వచ్చేసరికి యానిమేషన్ గురించి, అది కూడా మనకి డీఫాల్ట్గా ఉన్న మోడల్స్ ద్వారా యానిమేషన్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫైనల్ రిజల్ట్ చూడండి. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఇలాగా ఎలిమెంట్ త్రీడీలో స్టార్టర్ ప్యాక్లో ఈ వాచ్ అనేది ఇచ్చాడు. ఈ వాచ్తో మనం యానిమేషన్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కన లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో గురించి చెప్పాలి అనుకుంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయచ్చు. ఓకే, ఈరోజు క్లాస్లో చూద్దాం మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేసుకున్నా, సెలెక్ట్ డిలీట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ డిలీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కాంప్ ఐకాన్ క్లిక్ చేసి న్యూ కాంపోజిషన్ తీసుకున్నా, జస్ట్ క్లిక్ ఓకే. నెక్స్ట్ ఒక సాలిడ్ లేయర్ రైట్ క్లిక్ న్యూ సాలిడ్. నెక్స్ట్ సాలిడ్ లేయర్కి మనకి ఎఫెక్ట్లో వీడియో కాపీలెట్లో ఎలిమెంట్ త్రీడీ అనేది అప్లై చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డీఫాల్ట్గా ఉండే ఒక మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం స్క్రీన్ సెటప్లోకి వెళ్ళిపోతున్నా, జస్ట్ క్లిక్ ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనం ఎలిమెంట్ త్రీడీ ఇన్స్టాల్ చేసుకోగానే స్టార్టర్ ప్యాక్ అని కొన్ని మోడల్స్ అనేవి డీఫాల్ట్గా ఉంటాయి. ఇందులో నేను ఏంటంటే ఈ వాచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, లాస్ట్ వన్ వాచ్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది వాచ్. ఇలాగా ఇక్కడ వాచే కాకుండా మనకి చాలా మోడల్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. అవన్నీ నేను డౌన్లోడ్ లింక్ అనేది రాబోయే క్లాసెస్లో చెప్తాను. ఫస్ట్ ఇక్కడున్న డీఫాల్ట్ వాచ్ మోడల్తో మనం యానిమేషన్ అనేది ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ వాచ్ తీసుకోగానే మనకి సైడ్ చూస్తే ఓపెన్ చేయగానే త్రీ లేయర్స్ వచ్చినాయి. చూడండి, వాచ్ బాడీ అంటే ఇక్కడ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఆ మోడల్ అనేది ఏ లేయర్లో ఉందో అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆఫ్ చేస్తున్న చూడండి టాప్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి గ్లాస్ పైన ఉన్న గ్లాస్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి కింద ఉన్న బాడీ. చూస్తే ఇలాగ ఈ త్రీ లేయర్స్ లాగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేనేం చేస్తానంటే ఈ త్రీ సపరేట్గా ఒక్కొక్క లేయర్లో తీసుకుంటున్నా, అంటే ఒక్కొక్క గ్రూప్లో తీసుకుంటున్నా. సపోజ్ ఇది రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ మోడల్ అనగానే ఆటోమేటిక్గా డూప్లికేట్ వన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి డూప్లికేట్ మోడల్ ఓకే. నెక్స్ట్ వీటికి రీనేమ్ చేసుకుంటున్నా, జస్ట్ రైట్ క్లిక్ చేసి టాప్ ఓకే టాప్ అని పెట్టుకుంటున్నా, అంటే టాప్ వన్ ఓకే. నెక్స్ట్ సెంటర్ వచ్చేసరికి గ్లాస్ రీనేమ్ గ్లాస్ అనిస్తున్నా. లాస్ట్ వన్ వచ్చేసరికి బాటమ్ అంటే కిందది ఓకే, రైట్ క్లిక్ రీనేమ్ బాటమ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూడు గ్రూప్స్గా డివైడ్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ గ్రూప్లో ఉంది ఓకే, సెకండ్ వన్ గ్లాస్ వచ్చేసరికి సెకండ్ గ్రూప్లో కావాలి. అప్పుడు ఏం చేస్తాం అని జస్ట్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తాం. నెక్స్ట్ రెడ్ లైన్ వచ్చినప్పుడు మనం డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఒక గ్రూప్లోకి వచ్చింది. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు సెకండ్ గ్రూప్, గ్లాస్ అనేది నాకు సెకండ్ గ్రూప్లో కావాలి. నెక్స్ట్ బాటమ్ లేయర్ కూడా కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే రెడ్ లైన్ వచ్చిందో అప్పుడే వదలాలి, జస్ట్ డ్రాప్. నెక్స్ట్ ఇక్కడ ఇది థర్డ్ గ్రూప్లో కావాలి, దీనికోసం గ్రూప్ త్రీ. ఇప్పుడు మనకి టాప్ వన్ వచ్చేసరికి ఫస్ట్ గ్రూప్లో ఉంది, నెక్స్ట్ గ్లాస్ వచ్చేసరికి సెకండ్ గ్రూప్లో ఉంది, నెక్స్ట్ బాటమ్ కింద పార్ట్ వరకు థర్డ్ గ్రూప్లో ఉంది ఓకే. త్రీ గ్రూప్స్గా డివైడ్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రూప్స్లో టాప్ మనకి పై బాడీ వరకే కావాలి, కింద ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ గ్రూప్లో ఈ రెండు హైడ్ చేసుకుంటున్నా, గ్లాసు అలాగే బాటమ్ లేయర్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో నాకు గ్లాస్ వరకే ఉండాలి, పైది అవసరం లేదు కాబట్టి ఇది హైడ్ చేసుకుంటున్నా, కిందది హైడ్ చేసుకుంటున్నా ఓకే. సెకండ్ గ్రూప్లో ఓన్లీ గ్లాస్ వరకే ఉంది. నెక్స్ట్ థర్డ్ బాటమ్ వర్క్ వచ్చేసరికి పైన బాడీ అలాగే మధ్యలో గ్లాసు అవసరం లేదు. చూస్తే మీకు సైడ్ అర్థమైపోద్ది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. ఇక్కడ గ్లాస్ ఉంది, టాప్ వన్ వచ్చేసరికి పై వరకే ఉంది. ఇలాగ త్రీ గ్రూప్స్ తీసుకున్నాం ఓకే అనగానే ఆటోమేటిక్గా మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక కెమెరా అనేది కావాలి, దీనికోసం
రైట్ క్లిక్ న్యూ కెమెరా. ఓకే, కెమెరా తీసుకున్న తర్వాత మనం కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం జూమ్ కావాలంటే రైట్ క్లిక్ హోల్డ్ చేసి పట్టుకొని ఇలాగా జూమ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం వాచ్ అనేది యానిమేషన్ చేస్తున్నాం. ఇందుకోసం మనం ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్స్ అనేవి వస్తాయి. చూడండి, త్రీ గ్రూప్స్ మనం తీసుకున్నది, త్రీ గ్రూప్స్లో తీసుకున్నాం కాబట్టి ఈ మూడు గ్రూప్స్ యూజ్ చేసి మనం యానిమేషన్ చేస్తాం. మనం చాలా అడ్వర్టైజ్మెంట్, అది కూడా మెయిన్గా వాచ్ అడ్వర్టైజ్మెంట్లో ఇలాగ ఎలిమెంట్ 3D యూజ్ చేసి ఇలాంటి మోడల్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ గ్రూప్లో మనకి ఏముందో చూడాలి అనుకుంటే ఇక్కడ హైట్ చేసుకుంటే సరిపోద్ది. టాప్ పార్ట్ వరకు మనకి ఇక్కడ లేదు. ఓకే, ఇలాగా మనకి సెకండ్ గ్రూప్లో, థర్డ్ గ్రూప్లో ఇలా త్రీ పార్ట్స్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే పైన లేయర్ వరకు యానిమేషన్ చేసుకుంటున్నా, కొన్ని ఫ్రేమ్స్ ముందుకెళ్తున్నా. నెక్స్ట్ ఈ గ్రూప్లో మనం పార్టికల్ రిప్లికేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళగానే మనకి పొజిషన్ కానీ నెక్స్ట్ రొటేషన్ కానీ మనం మోడిఫై చేసుకోవచ్చు. వీటిల ద్వారా మనం యానిమేషన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే పొజిషన్ మారుస్తున్నా. దీనికోసం XY పొజిషన్, నాకు యానిమేషన్ కావాలి. దీనికోసం ఇది యానిమేషన్ స్టార్ట్ స్టాప్ వాచ్. నెక్స్ట్ కింద రొటేషన్ కూడా కావాలి. దీనికోసం రొటేషన్ ఆప్షన్ కూడా, అది కూడా వై పొజిషన్, ఎక్స్ పొజిషన్ నాకు కావాలి. దీనికోసం ఇక్కడ కూడా యానిమేషన్ కీ ఫ్రేమ్స్ అనేవి సెట్ చేసుకున్నా. నాకు ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి వై పొజిషన్ వచ్చేసరికి పైకి ఉండాలి. చూడండి, పైకి ఉండాలి. నెక్స్ట్ అలాగే కింద రొటేషన్ అనేది జరగాలి, అంటే ఈ పార్ట్ వరకు రొటేట్ అవ్వాలి, రొటేట్ అవ్వకుంటూ రావాలి. దీనికోసం ఇది కూడా రొటేట్ చేస్తున్నాం. చూడండి, రొటేషన్. నెక్స్ట్ ఇది సైడ్ నుంచి రావాలి. ఓకే, ఈ టైప్ నుంచి కావాలి. ఇప్పుడు ప్లే చేసి చూస్తే మనకి గ్రూప్ 1 వరకు ఇలాగ రొటేట్ అవుతూ కిందకి అదే సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. ఓకే, మనం గ్రూప్ 1 వరకే యానిమేషన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ 2. గ్రూప్ 2లో వచ్చేసరికి గ్లాస్ వరకు ఉంది కాబట్టి ఆ గ్లాస్ వరకు యానిమేషన్ చేద్దాం. గ్రూప్ 2 పార్టికల్ రిప్లికేటర్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ XY పొజిషన్లో నేను వై పొజిషన్ తీసుకుంటున్నా, సేమ్ ప్లేస్ ఈ పార్ట్లోకి వచ్చి నెక్స్ట్ యానిమేషన్ స్టార్ట్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఓన్లీ గ్లాస్ కాబట్టి పైనుంచి వచ్చేటట్టుగా నేను యానిమేషన్ చేస్తున్నా కాబట్టి ఓన్లీ వై పొజిషన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ స్టార్టింగ్ ఫ్రేమ్. నెక్స్ట్ ఈ వై పొజిషన్ వచ్చేసరికి నాకు పైనుంచి కావాలి. ఓకే, చూడండి బాగా పైకి పెట్టు. ఇప్పుడు యానిమేషన్ చూస్తే గ్రూప్ 1 గ్రూప్ 2 అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ యానిమేషన్లో మనం కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేసాం అనుకోండి, మనం తీసుకున్న కీ ఫ్రేమ్స్ అన్నీ కనబడతాయి. ఓకే, నెక్స్ట్ నాకు గ్లాస్ లేయర్ వచ్చేసరికి ఇది, ఈ లేయర్ నాకు కొంచెం ముందుకి డ్రాగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం స్లోగా కావాలి ఇలాగ. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ యానిమేషన్ చేద్దాం. థర్డ్ గ్రూప్ వచ్చేసరికి కింద పార్ట్ వరకు ఉంది. థర్డ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా పార్టికల్ రిప్లికేటర్లోకి వెళ్ళి ఇందులో నాకేంటంటే వై పొజిషన్ కిందకు ఉండాలి, సేమ్ ప్లేస్లో వై పొజిషన్ నాకు యానిమేషన్ జరగాలి. దీనికోసం ఏం చేస్తానంటే యానిమేషన్ స్టార్ట్. నెక్స్ట్ అలాగే నాకు రొటేషన్ కూడా జరగాలి, ఇది తిరుగుతూ పైకి రావాలి. దీనికోసం రొటేషన్ కూడా వై రొటేషన్, యానిమేషన్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేస్తున్నా. ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చి ఇది వై పొజిషన్ ఎంతవరకు కిందకి వెళ్ళాలో లగిస్తున్నా. నెక్స్ట్ రొటేషన్ కూడా ఎంతవరకు తిరగాలో ఇలాగ మనం మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు యానిమేషన్ కానీ చేస్తే ఇలాగ వచ్చింది. త్రీ గ్రూప్స్కి మనం యానిమేషన్ ఇచ్చాం కాబట్టి త్రీ రన్ అవుతున్నాయి. ఇది మరీ స్లో అయింది కాబట్టి ఈ ఫ్రేమ్ వరకు కొంచెం ముందుకి డ్రాగ్ చేసుకుంటాం. నెక్స్ట్ అన్ని ఫ్రేమ్స్ కొంత ముందుకు జరుపుకోవాలంటే ఏం లేదు, మళ్ళీ యూ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అన్ని ఫ్రేమ్స్ కనబడితే కొంచెం ముందుకి, అంటే యానిమేషన్ అనేది కొంచెం స్పీడ్గా కావాలి. ఓకే, నెక్స్ట్ అలాగే స్మూత్గా జరగాలి. దీనికోసం అన్నీ సెలెక్ట్ చేసుకొని F9 ఈజీ ఈజ్ అనే ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది, స్మూత్గా ప్లే అవుద్ది, అలాగే యానిమేషన్ అనేది స్పీడ్గా ప్లే అవుతుంది. మీకు F9 ఈజీ ఈజ్ అనే ఆప్షన్ ఎక్కడుందో తెలియాలనుకుంటే కీ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్లో ఈజీ ఈజ్ అనే ఆప్షన్, ఇది మన యానిమేషన్ స్మూత్గా ప్లే అవ్వడం కోసం. నెక్స్ట్ అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఒక కెమెరా కూడా యానిమేషన్ ఇద్దాం. ఇక్కడ నుంచి నాకు కెమెరా స్మూత్గా జూమ్ అవుట్ అవ్వాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ తీసుకొని పీ అంటే మనకి
పొజిషన్ కూడా నేను యానిమేషన్ ఇస్తున్నా. ఇక్కడ కూడా నాకు కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఏమవ్వాలంటే కొంచెం జూమ్ అవ్వాలి. దీనికోసం ఈ పొజిషన్ నాకు ఇలాగ జరగాలి. చూడండి ఇలాగ. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే ఇలా ప్లే అవుతుంది. ఇలా ఎండ్ అయిపోవాలి. నెక్స్ట్ ఎన్ క్లిక్ చేయగానే ఎండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా అనగానే మన టైమ్ లైన్ మొత్తం మనం తీసుకున్న కీ ఫ్రేమ్స్ కాంపోజిషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే స్మూత్గా ఇలా ప్లే అవుతుంది. ఇలాగా మనం చాలా అడ్వర్టైజ్మెంట్లో మోడల్ని చాలా చోట్ల యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో మోడల్ యూజ్ చేసి ఇంకో ఎఫెక్ట్ చూద్దాం. జస్ట్ ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నా. డిలీట్. నెక్స్ట్ కాంపోజిషన్, నెక్స్ట్ రైట్ క్లిక్ న్యూ సాలిడ్ లేయర్, నెక్స్ట్ ఎఫెక్ట్లో వీడియో కాపీలేట్లో ఎలిమెంట్, నెక్స్ట్ స్క్రీన్ సెటప్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్టార్టర్ ప్యాక్లో డీఫాల్ట్గా ఉన్న ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకున్నా. చూడండి పెయింట్ క్యాన్ ఉంది. జస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తాం. నెక్స్ట్ ఇందులో నాకు పెయింట్ వరకు యానిమేషన్ జరగాలి, అంటే కిందకి ఇలాగా వస్తున్నట్టుగా కావాలి. దీనికోసం ఇక్కడ ఈ పెయింట్ వర్క్ నేను సపరేట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ పెయింట్లో మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూద్దాం. ఇందులో 4 లేయర్స్ ఉన్నాయి. హైట్ చేసుకుంటే ఇదిగోండి, ఇది పెయింట్ లేయర్ వచ్చేసరికి ఇది. దీని వరకు నాకు సపరేట్ కావాలి. దీని వరకు ఏం చేస్తానంటే సేమ్ మోడల్, డూప్లికేట్ మోడల్, అలాగే కింద వచ్చేసరికి నాకు ఇది కావాలి కాబట్టి ఇవన్నీ హైట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ పై లేయర్లో వచ్చేసరికి ఇది తప్ప మిగతా ఉండాలి కాబట్టి ఇది హైట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్, రెడ్ లైన్ వచ్చినప్పుడు డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ ఇదేం చేస్తానంటే సెకండ్ గ్రూప్లో పెట్టుకుంటున్నా. పై గ్రూప్లో వచ్చేసరికి ఈ మూడు ఉన్నాయి, కింద గ్రూప్లో వచ్చేసరికి ఇది ఒకటే ఉంది. ఓకే, నెక్స్ట్ ఓకే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ ఒక కెమెరా తీసుకుంటున్నా, రైట్ క్లిక్ న్యూ కెమెరా. ఓకే, నెక్స్ట్ కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇలా రొటేట్ చేసుకొని జూమ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఇలా జూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిడిల్ స్క్రోల్ బటన్ పట్టుకొని మనం కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ పెయింట్ వరకు మనం యానిమేషన్ చేయాలి. దీనికోసం సేమ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రూప్ 2లో ఈ ఆప్షన్ ఉంది, మనం ఇలాగా ఓపెన్ చేసుకొని హైట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పార్టికల్ లుక్ అనే ఆప్షన్ ఉంది. దీంట్లోకి వెళ్ళంగానే మనకి పార్టికల్ సైజ్ ఆర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి యానిమేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నాకు పార్టికల్ సైజ్ ఆర్ అనేది యానిమేషన్ 0లో ఉండాలి, అంటే యానిమేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ 0 పొజిషన్లో ఉన్నాం. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి ఒక 5 పెట్టుకుంటున్నా. ఓకే అనగానే మనకి 0 అవుద్ది. ఇప్పుడు ప్లే చేసి వస్తే ఇలా ప్లే అవుతుంది. ఇలాగా మనం ఒక పెయింట్ ఎఫెక్ట్ అనేది ఈజీగా ఎలిమెంట్ 3D లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎఫెక్ట్స్ మీకు చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.